ఈరోజు దేవుని వాగ్దానము జ్ఞాన హృదయుడు వివేకి అనబడును రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము సహోదరి సహోదరులారా హృదయంలో జ్ఞానమున్నవారు వివేకి అనే పేరు పొందుకుంటారు అలాగే మన నోటి నుండి వచ్చే మధురమైన వాక్కులు విద్యాభివృద్ధికి దోహదం చేస్తాయి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు తెలివి గల వానికి వాని తెలివి జీవపు ఊట మూడులకు వారి మూఢత్వమే శిక్ష జ్ఞానిని హృదయము వాని నోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును ఎంపైన మాటలు తేనెపట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి అని ప్రియులారా నీతిమంతుని నోరు ఊట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరుచును పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును వివేకుని పెదవులే జ్ఞానము కనబడును బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందరు మూడుల నోరు అప్పుడే నాశనము చేయును దేవుడు ఈ విధంగా అంటున్నాడు నా కుమారుడ నీ హృదయమునకు జ్ఞానం లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకము నిత్యము యహోవయందు భయభక్తులు కలిగి ఉండము నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు అని ప్రియులారా మీ హృదయములలో సహింపనలు కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియో దయ్యముల జ్ఞానము వంటిది యోనై ఉన్నది ఏలేనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియో ప్రతి నీచ కార్యమును ఉండును అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది పక్షపాతమైనను వేషధారణమైనను లేనిది యోనై ఉన్నది నీతి ఫలము సమాధానము వారికి సమాధానమందు విత్తబడును అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మీరు నేర్చుకుని నా బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయవారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను వారిలో నుండి తొలగిపోవుడి అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు వారు ఇంపైన మాటల వలనను కిచ్చకముల వలనను నిష్కపటల మనస్సులను మోసపుచ్చుదురు మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను మీరు మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కపటలునై ఉండవలనని కోరుచున్నాను సమాధానకర్తయ దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగా కాని సహోదరి సహోదర్లార అపవాదికి చోటీయకుడి దొంగిలవాడికి మీదట దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయిచ్చు కష్టపడవలను వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి జ్ఞాన హృదయుడు వివేకి అనబడునని రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగునని నీవు సెలవిచ్చావు తన నీకు స్తోత్రములు దేవ నీవిచ్చే జ్ఞానమును తెలివి నీ వివేకమును పొందుకునే వారముగా మేము సహాయము దయచేయమని మా హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనక సత్యమునకు విరోధముగా అబద్ధమాడక పైనుండి వచ్చే జ్ఞానమును పొందుకునే వారముగా ఉండుటకు కృప చూపమని వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచ్చినమే పలుకుతూ మేము నేర్చుకుని బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయువారిని కనిపెట్టి ఉండే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్